स्वस्य वाजिना सुरभिना मुखा करत्रणाय दत्नास्तवयामि ओम अगोरे प्योदगोरे प्योगोरगोरद्रेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः नारायण स्वामी स्नान समर्पयामि ओम शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो वत्सवितोत्मनाद డైనింగ్ టేబుల్ లో పెడతారు కదా ఆ జాగాలో తేనె బాటిల్ చూడండి అక్కడే అక్కడే అక్కడ మీ ఆపోజిట్ లో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతకథ ప్రారంభం. పూర్వకాలంలో నైమిషారణ్యము అనే ఒక అడవిలో సూత మహర్షులు మరియు నైమిషారణ్య వాసులు ఇద్దరు ఒక రోజు తపస్సు చేస్తున్నారంట. ఇలా తపస్సు చేస్తూ ఉండగా ఆ సూతల వారిని చూచి ఆ ఒక అడవిలో ఉండే ఆ నైమిషారణ్య వాసులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారప్ప అంటే, ఓ మహర్షులారా, ఈ కలియుగమున మానవులు వాళ్ళ గత జన్మలో చేర్చిండే కర్మాల వలన చాలా కష్టాలను పడుతూ దుఃఖిస్తూ వాళ్ళ జీవితాలని గడుపుతూ ఉన్నారంట. వాళ్ళ కష్టాలంతా గట్టెక్కించడానికి మరియు శ్రద్ధాభక్తితో ఆరోగ్యకరంగా జీవించడానికి ఈ కలియుగమనందు ఏదైనా పదమార్గము కాని భక్తి మార్గము కాని ఏదైనా ఉందా, ఉంటే దాన్ని చక్కగా మాకు తెలపండి అని కోరారంట. అప్పుడు ఆ ఒక సూతలు చెప్తున్నారు, ఓ మహర్షులారా వినండి, మీరు చక్కగా అడుగుతున్నారు. వెనక కాలంలో త్రిలోక సంచారి, మూడు లోకాలను చుట్టుతూ ఉండే తిరిగే ఒక ఆయన ఎవరైనా అంటే చెప్పమ్మా, ఆ నార మహర్షులు మూడు లోకాలను చుట్టూ ఈ మధ్యలోకము అని పిలువబడే భూలోకానికి వచ్చాను. ఈ భూలోకానికి వస్తే ఈ భూలోకమునందు మానవులు ఎలా జీవిస్తున్నారయ్యా అంటే, చూడండి ఇవ్వా, ప్రతి ఒక్క మానవుడు కూడా ఏం చేస్తున్నాడప్ప అంటే, మన చేతిలో లేనిది ఏంటయ్యా అంటే జనన మరణాలు మన చేతిలో ఉండవు. ఉంటాయా సార్ మన చేతిలో? లేదు. ఈ జనన మరణ ఈ ఒక చక్రాన్ని కాలచక్రాన్ని నడిపించేవాడు ఒకడున్నాడు కదా, అవునా కదా, ఆయన శాశ్వతంగా ఉండేవాడు. మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, ఈ మానవ శరీరం దేనికి వచ్చింది అంటే, ఆ జనన మరణ కాలచక్రాన్ని నడిపించే ఆయనను తెలుసుకోవడానికి వచ్చిందంట ఈ అమూల్యమైన శరీరం. మనము అది ఎవరు అని తెలుసుకోకుండా వాళ్ళకన్నా నేను బాగుండాలా, వాళ్ళకన్నా మాగా ఆశీర్వాదం పార్చుకోవాలా, పెద్ద పెద్ద మెడలు కట్టాలా అనే దాని వెనక, బాగా డబ్బులు సంపాదించాలా అనే దాని వెనక వరిగెత్తున్నారే గాని, ఈ ఒక భూమి మీద శాశ్వతంగా నిలబడేవాడు ఎవడు అనే దాన్ని ఎవరే గుర్తించకుండా, ఈ ఒక వాళ్ళు అలా కష్టాలు పడుతూ జీవిస్తూ ఉండే ఒక సందర్భమున ఆరోగ్యాలంతా క్షీణించిపోతూ కష్టాలు పడుతూ బతుకుతున్నారు. ఇలా కష్టాలు పడుతూ జీవిస్తూ ఉండే ఒక మానవులతో చూసినట్టు నారదుల వారు, వీళ్ళ కష్టాలంతా ఏ విధంగా నివారణ అవుతాయి అని ఆ ఒక భూలోకానికి వచ్చి చూసి, ఈ కష్టాలంతా ఏ విధంగా నివారణ అవుతాయి అని తన మనసులో యోచన చేసి, అలా ఆ వైకుంఠపురములో నగరిలో మణిమాణిక్య సౌధం మమత నిర్మించిన భవన మధ్యమున ఆదిశేషుల పైన పవడించినటి శ్రీధరి లక్ష్మీనారాయణుడి ఒక చోటికి వెళ్ళాడంట. అక్కడికి వెళితే అదంతా ఎలా ఉందంట, సముద్ర మధ్యములో పాల సముద్రముల పెద్ద బంగారముతో నిర్మించినంత ఆ వైకుంఠం,
అక్కడ ఒక ఆదిశేషన పైన పవడించున్నాడంట మహావిష్ణువు. స్వామివారి ఒక పాదసేవ చేస్తూ ఉందంట లక్ష్మీదేవి. శంఖ చక్ర గద, శంఖము చక్రము గదాను పట్టుకొని నీలమేఘ శ్యాముడై ఆ పద్మనేత్రాధారుడు స్వామివారు పవడించున్నాడంట. అలాంటి భగవంతుని చూచి ఎవరు మాట్లాడకూడదమ్మా, భక్తి భగవంతునకు ప్రదక్షిణాలు వేస్తున్నాడంట నారదుల వారు. ఆ ప్రదక్షిణాలు వేస్తూ ఉండే ఒక నారదుల్ని చూచినట్టు శ్రీహరి, ఓ నారద ఇక్కడ కిందకు వచ్చావయ్యా, నీ మనసులో ఏముంది అది చక్కగా నాకు వివరించు అని అడిగాడు. గప్పుడు ఆ ఒక భగవంతుడు అడుగుతూ ఉండగా ఆ ఒక నారదుల వారు జరుపుతున్నారు, తండ్రి నీకు తెలియందేదయ్యా, ఈ లోకాలంతా రక్షణ చేసే తండ్రి నువ్వు, నీకు తెలియనిది ఏమీ లేదు కదా, కానీ అడుగుతున్నావా స్వామి, ఈ ఒక నీ భక్తులు నువ్వు ఒక పోషణ చేస్తూ ఉండే ఈ ఒక మానవ కులం ఎలా ఉందంటే చాలా కష్టాలు పడుతూ అజ్ఞానం వలన అంధకారముతో జీవిస్తున్నారయ్యా, వాళ్ళ కష్టాలన్నీ కట్టెక్కించడానికి ఏదైనా ఒక భక్తి మార్గాన్ని కాని వ్రత మార్గాన్ని కానీ తెలుపు తండ్రి అని కోరారంట. ఆ మాట విన్నంటే శ్రీ మహావిష్ణువు చాలా సంతోషము పడి ఇంతవరకు ఇలాంటి ఒక వ్రతము జరపమని ఎవ్వరూ అడగలేదు నారద, ఇప్పుడు చెప్తాను విను, ఈ ఒక మానవుల సర్వ కష్టాలను దుఃఖాలను నివారణ చేసుకోవడానికి ఒక చక్కటి వ్రతం ఉంది, గదే నా స్వరూపుడైనటి సత్యదేవుని వ్రతం. ఏ వ్రతము? ఎవరు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించుకుంటారో దానకుండే దారిద్ర కష్టాలంతా నివారణై సుఖశాంతులతో వర్ధరితారు అని చెప్పారంట. ఇప్పుడు ఆ నారదుల వారు, తండ్రి ఈ సత్యదేవ వ్రతము అని చెప్తున్నావు కదా స్వామి, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఏ విధంగా చెయ్యాలి, మరియు ఏ ఒక సందర్భమునో ఏ స్థలములో ఈ వ్రతమును చేర్చుకోవాలి, దాన్నంతా చక్కగా వివరించు అని అడగగా గప్పుడు ఆ లక్ష్మీనాథుడు చెప్తున్నాడు, నారదా ఈ సత్యనారాయణ ఒక వ్రతమును మాఘమాసమున గాని కార్తీక మాసమున గాని శ్రావణ మాసమున గాని ఆశ్వీజ మాసమున గాని లేనిచో పౌర్ణిమ ఏకాదశి గడియలందు గాని ఈ వ్రతమును ఆచరణ చేర్చుకోవచ్చును. మరియు ఈ వ్రతము చేసేవాళ్ళు ప్రాతకాలంలో నిద్ర లేచి, ప్రాతకాలం అంటే ఎప్పుడు సూర్యుడు తల మీద వచ్చినప్పుడు కదా, సూర్యుడు ఉండగానే లేచి పూజా కైంకర్యాలు నెరవేర్చి ఉపవాసం ఉండి వాళ్ళ బంధువులతో ఇష్టమిత్రులతో విలిపించి మరియు ఆ ఒక బ్రాహ్మణులతో విలిపించి ఓ భగవంతుని ఒక అనుగ్రహం వలన భగవంతుడు మనకి ఇచ్చిందే ఒక ద్రవ్యములో ఏదీ లోపము లేకుండా బంగారముతో గాని వెండితో గాని రాగితో గాని లేనిచో మట్టితో అయినా నిర్మింపబడిన ఒక కలశాన్ని ఉంచి ఆ కలశముకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఆవాహన చేసి మరియు మొదటిగా విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలను. ఆ విధత ఆదిత్యాది నవగ్రహాలతో ఇంద్రాది అష్టదిక్పాలకులతో ఆవాహన చేసి ఆ కలశానికి సత్యదేవుని ప్రతిష్ఠించి పంచామృతాలతో ఆ ఒక స్వామికి అర్చించి అష్టోత్తరాలతో పూజించి ఎవరు ఈ సత్యనారాయణ స్వామి వారి కథను వింటారో మరియు ఎవరు ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను చూస్తారో ప్రసాదాన్ని ఎవరు భుజించుతారో వాళ్ళ అందరికీ వాళ్ళు చేర్చిందే ఒక కర్మాలంతా నివారణై సుఖశాంతులతో వర్ధరితారు. ఇది సత్యమైంది వ్రతము. మరియు ఈ వ్రతమును విశేషంగా పౌర్ణమి ఏకాదశి గడియలందు కూడా చేర్చుకోవచ్చును. ఈ వ్రతమును ఇంటిలో అయినా గుడిలో అయినా సముద్రోడ్డునైనా ఎవరు ఈ వ్రతమును 4 సంవత్సరాలు చేసి ప్రారంభమున గాని మధ్యమున గాని అంత్యమున గాని ఎవరు ఉద్యాపన చేర్చుకుంటారో వాళ్ళు చేసిండే ఒక సర్వ కష్టాలు సర్వ దుఃఖాలు సర్వ కర్మాలు నివారణై సుఖశాంతులతో వర్ధరుతారు నారద అని సాక్షాత్ ఆ వైకుంఠనాథుడు తన ప్రియభక్తుడైన నారదుల వారికి తెలిపిన శ్రీ వీర వెంకట సత్యనారాయణుని వ్రత అధ్యాయములో 1వ అధ్యాయం.
జయ ఇంద్రారణవన గోవిందా ద్వితీయోధ్యాయ ప్రారంభ రెండో అధ్యాయం మళ్ళీ సాక్షాత్ మహావిష్ణువును నారదుల వారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారప్ప అంటే, తండ్రి నువ్వేమో ఈ సత్యదేవృతము అని చెప్తున్నావు, వ్రతం ఆచరించుకోవాలా, వ్రతం చేస్తే కదా మంచిగా ఉంటుంది, ఇలా ఇలా వ్రతం చేయాలా అని చెప్పావు. కానీ నీ భక్తులున్నారు కదా ఇక్కడ ఆ కలియుగమనందు, వాళ్ళు ఎలాగప్ప అంటే ఏదన్నా వాళ్ళు చేసిండే పూర్వం ఎవరైనా ఈ వ్రతమును చేసి వాళ్ళేమన్నా మంచి కష్టాలను ఇంకా సుఖము పొందిండే కథలు ఏమన్నా ఉంటే మాత్రమే వాళ్ళు కూడా ఆచరణ చేసుకుంటారు కదమ్మా, లేకపోతే వాళ్ళు ఆచరణ చేసుకోరు. దానివల్ల ఎవరైనా పూర్వము ఈ సత్యదేవుని వ్రతము చేశారా, వ్రతమును చేసింటే వాళ్ళు ఎలాంటి ఒక ఫలాలను పొందారు, దానంతా సవిస్తారంగా తెలపప్ప తండ్రి అని ఆ ఒక లక్ష్మీనాథుడు ప్రార్థన చేశాడు నారదుల వారు. ఆ మాట విన్నటి ఆ ఒక శ్రీ మహావిష్ణువు నారదుల వారిని చూచి చెప్తున్నాడు, నారదా విను, పూర్వకాలమున కాశీ పట్టణంలో, సరేనా, ఇక్కడ కారులో ఉండేవాడు, సరేనా, ఆ బ్రాహ్మణుడు తన పూర్వజన్మములో చేసిందే కర్మాల వలన, ఎలాగొప్ప అంటే వెనకకాలంలో మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టాడంట. ధనవంతుల కుటుంబంలో పుడితే ఎంత ఐశ్వర్యం ఉన్నా ఒకరికి ఒక రోజు ఒక రూపాయి దానం చేయలేదంట. అలా ఉండగా అలా దానం చేయక ఉండే ఐశ్వర్యం అంతా ఆయన అనుభవించి మరణించాడు. గప్పుడు ఆయన ఏం చేయడప్ప అతను వెనక మళ్ళీ వచ్చిన జన్మంలో ఆ కాశీనగరంలో పుట్టిన దారిద్రవంతుడై విక్షాళన చేసుకొని తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ప్రతిక్షం విక్షాళన చేసుకొని జీవితాన్ని గడుపుతూ ఉండగా సాక్షాత్ భగవంతుడు ఒకరోజు కరుణించి ఆ ఒక్క బ్రాహ్మణుడు ఉండే ఒక దారిద్రాలను కష్టాలను తొలగించాలా అని నిర్ధరించి స్వామి సన్యాసి వేషాన్ని ధరించి ఆ ఒక విక్షాళన ఏమి ఆ ఒక సంక్షేమం ఏది వద్దో ఆయనే నన్ను రక్షిస్తాను కట్టలమే పడవెళ్ళగా గప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఆయనకు ఆ రోజు విశేషంగా కట్టలు అమ్మిన ఒక డబ్బులు రెట్టింపు ఎక్కువ ధన లాభం లభించగా ఆ ధనాన్ని స్వీకరించినట్టు ఆయన ఇది నేను వ్రతము చేసుకోవాలా అని చెప్పి తన ఇంటికి వెళ్ళి తన భార్యను పిలుచుకొని శ్రీ సత్యనారాయణని వ్రతము చేసుకున్నారంట. ఆ వ్రతము చేసినట్టు ఒక ప్రభావం వలన ఆయనకు ఉండే దారిద్ర దుఃఖాలంతా నివారణై ఇహమున సర్వ సుఖాలను పరమున సాక్షాత్ ఆ వైకుంఠనాథుడైనటి ఆ వైకుంఠ లోకాన్ని పొందాడు అని తెలుపగా శ్రీ వీరవెంకట సత్యనారాయణుడిని ద్వితీయోధ్యాయం. జయ ఇంద్రారణవన గోవింద గోవింద. రెండో అధ్యాయమమ్మా,
श्री रमा सही सत्यनारायण स्वामी नमो नमः तृतीयोऽध्याय प्रारंभ साक्षात् श्री महाविष्णु तन प्रियभक्तुडैनटि ఆ నాద మహర్షుల్ని చూచి నారదావిను పూర్వమున ఎవరు ఈ సత్యదేవుని వ్రతము చేర్చారు వ్రతాన్ని చేర్చి ఎలాంటి ఒక ప్రతిఫలానందరు పొందారు దానంతా సవిస్తారంగా తెలుపుతాను అనగా వెనక కాలమున ఒక రాజు ఉండేవాడంట ఆ రాజు ఆ ఉల్కాముకుడు అనే అది ఆయన నామం చిన్న ఆయన చక్కగా వ్రతము చేసేవాడు చక్కగా పూజా కైంకర్యాలు చేసేవాడు తన రాజ్యంలో ఉండే ప్రజలంతా మంచిగా యోగక్షేమాలను చూచేవాడు నిత్యము తన సమీపమున ఉండే ఒక గుళ్ళుకంతా వెళ్ళేవాడు ఆ గుళ్ళో ఉండే భగవంతునికి సేవ చేసే ఆ అర్చక స్వాములకు తన యథాశక్త్యానుసారంగా దాన ధర్మాలను చేసేవాడు ఇలా దాన ధర్మాలను చేసి ఆ అర్చకులను సంతోషపెడుతూ ఉండేవాడు ఒకరోజు ఆ అర్చకులను విలిపించుకొని తన పరివారముతో తన ధర్మపత్ని సహితడై సముద్ర ఒడ్డుకి వెళ్ళాడంట ఆ ఒక సముద్ర ఒడ్డున భగవంతుడి ఒక అనుగ్రహం వలన సత్యదేవుని వ్రతము చేర్చుకుంటున్నాడు ఇలా సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేర్చుకుంటూ ఉండగా అక్కడ ఏం చేస్తున్నారప్ప అంటే అదే ఒక సందర్భానికి ఆ ఒక సముద్ర మార్గములో ఆ ఒక పట్టణంలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆయన ఏం చేసేవాడయ్యా అంటే సముద్రములో ఉండే ఒక పదార్థాలను తీసుకొని వచ్చి ఒడ్డున వ్యాపారం చేర్చుకునే ఆ ఒక కర్తవ్యాన్ని చేసే ఆయన భార్య ఏమి స్వామి ఇవేమో తెచ్చినావు తేనికి అడగగా అమ్మా సత్యదేవుల్లో సంకల్పం చేసుకొని వెళ్ళాను ఈ రోజు నేను భగవంతుని అనుగ్రహం వల్ల విశేషంగా రెట్టింపు ఎక్కువ విక్షాలు లభించినది దానివల్ల ఈ పదార్థాలన్నీ మనం పెట్టి ఆ తండ్రి ఒక వ్రతం చేర్చుకుందాము అని చెప్పి వాళ్ళు భక్తి పూర్వకంగా తన స్వగృహంలో సత్యదేవ్రతం చేర్చుకున్నారంటమ్మా ఆ వ్రత ప్రభావం వలన ఆయనకు ఉండే దారిద్ర దుఃఖాలంతా క్షీణిస్తూ సుఖశాంతులతో వర్ధలుతున్నారంట మళ్ళీ ఆయన మంచి జ్ఞానవంతుడంట విద్యావంతుడంట ఆయన ఏం చేసేవాడయ్యా అంటే ప్రతి నిత్యము వేద పారాయణం చేసేవాడంట ఇంటిలో ఇలా వేద పారాయణం చేస్తూ ఉండగా ఆ ఒక పట్టణంలో ఉండే గ్రామస్తులందరూ దా వీధిలో వెళుతూ ఉంటే ఆ ఒక బ్రాహ్మణుడు వేద మంత్రాలను విని చక్కగా ఆ ఇంటిలోకి వచ్చి ఆ వేద మంత్రాలను ఆలకిస్తూ వాళ్ళకు ఉండే ఒక సంశయాలన్నీ నివారణ చేర్చుకుంటుండగా అలాగే ఆ ఒక పట్టణంలో గ్రామంలో ఆ ఒక వ్యవసాయం చేర్చుకుంటూ ఉండే రైతులంతా ఏం చేశారంట పాడి పంట తీర్చుకొని వచ్చి ఆ ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చేవాళ్ళంట ఇప్పుడు కూడా చూడండి కొన్ని పల్లెటూరులో ఇప్పుడు వాళ్ళు పండించినట్టు ఫస్ట్ మొదటి ఒక పంటను కించిత్ ఆ బ్రాహ్మణులకు ఇస్తారు కొండే వాళ్ళు కావున అక్కడ చూసారండి మీరు ఆ కదా ఇలా ఇచ్చి ఆ ఒక దాన ధర్మాలను స్వీకరించినటువంటి బ్రాహ్మణుడు సంతోషముతో జీవనం గడుపుతున్నాడంట ఇలా గడుపుతూ ఉండగా గదే సందర్భంలో ఒక పున్నమ రోజు సత్యదేవ వ్రతం చేస్తున్నారంట ఇలా మీలాగా భక్తి పూర్వకంగా బంధువులతో పిలుచుకొని గదే సందర్భానికి వేసవి కాలంలో అప్పుడంతా ఎండాకాలం అంట చాలా ఎండలు ఉంటుండగా ఒక కట్టలమ్మేవాడు తన ఒక కట్టల కావడం ఎవరింట్లో వెళితే నీళ్ళిస్తారు అని యోచన చేస్తుంటే ఆ ఒక ఇంటిలో సత్యదేవతము చేస్తూ ఉండే ఆ వేద మంత్రాలను ఆలకించిన ఆయన ఇక్కడ ఎవరో ఉన్నారు ఏదో పూజ చేసుకుంటున్నారు అని చెప్పి తన కట్టల మోపును వీధిలో వదిలి బ్రాహ్మణుడి ఇంటిలోకి వచ్చారంట అక్కడ ఇంత భక్తి మీరు ఎలా భక్తి పూర్వకంగా ఆచరించుకుంటున్నారు అంత భక్తితో ఆ బ్రాహ్మణుడు వ్రతము చేస్తున్నాడు ఆ వ్రతాన్ని చూసినట్టే ఆ కట్టలమ్మేవాడు గాయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేది కూడా మరిచి భక్తి పూర్వకంగా అలాగే ఉండి సత్యదేవుని వ్రతము చూచి స్వామి వారి యొక్క ప్రసాదాన్ని భుజించి ఆ విధపడుగుతున్నాడు ఓ బ్రాహ్మణుడా నువ్వు నీ పత్ని సహితడై నీ బంధువులతో విలిపించుకొని శబ్దాభక్తి పూర్వకంగా ఆచరించుకుంటున్నావు కదా
ఏమయ్యా దేని వల్ల ఇంతమంది చేర్చుకుంటున్నావు అని అడగగా గప్పుడు ఆయన స్వామి ఇది సత్యదేవుని వ్రతము మా కష్టాలను మా దుఃఖాలను తట్టెంకించడానికి మేము వ్రతం చేర్చుకుంటున్నాము అని చెప్పగా ఆ కట్టలమ్మే వారు కూడా నేను కూడా చాలా పూర్వకంగా ఆ ఒక పడవను సముద్ర ఒడ్డున వదిలేసి ఆ రాజుని చూచి ఈ రాజు ఆచరణ చేర్చుకుంటూ ఉండే ఈ వ్రతమేమి ఈయన దేని వల్ల ఈ వ్రతము చేర్చుకుంటున్నాడు ఇంకా ఈయన ఏది పొందడానికి ఈ వ్రతము చేర్చుకుంటున్నాడు ఈ రాజ్యానికంతా ఈయనే కదా అధిపతుడు అని చెప్పి ఆ ఒక పరివాతన ఒక సేవకుని విడిచిపించుకొని వర్తకుడు ఆ రాజు ఉండే ఒక చోటికి వెళ్ళాడు ఆ రాజును చూచి ఆ రాజు భక్తిపూర్వకంగా వ్రతం చేస్తున్నాడు వ్రతం అయ్యే వరకు ఆయన ఇచ్చినటి ఒక ప్రసాదాన్ని భుజించి ఆ పెద్ద పడుకుతున్నాడు ఓ వర్తకుడా మీరు ఆ ఒక వర్తకుడు అడుగుతున్నాడంట రాజును ఓ రాజా నువ్వు నీ పరివారముతో నీ పత్ని నీ ఒక భార్య జతలో ఆచరించుకుంటున్నావు కదా ఈ వ్రతమేమి నువ్వు దేని రాజా ఈ సత్యనారాయణ స్వామి వారి ఒక వ్రతమును అంటాము లేదయ్యా మేము కూడా తప్పక ఈ వ్రతమును చేర్చుకుంటాము అని చెప్పి ఆయన ఆ రాజు దగ్గర శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానమంతా చక్కగా తెచ్చుకొని నేను ఈ వ్రతాన్ని ఆచరించుకుంటాను అని సంకల్పం చేర్చుకొని తన ఒక స్వగృహానికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళితే ఆ ఇంటిలో ఆ వర్తకుని భార్య ఉన్నట ఆమె పేరు లీలావతి అంట. ఏం పేరు? ఆమెను చూచి ఆ వర్తకుడు చెప్తున్నాడు, అమ్మా ఇక్కడ ఒక పట్టణమున అక్కడ ఒక రాజు శ్రీ సత్యదేవుని వ్రతము చేస్తూ ఉన్నారు. దేని చేస్తున్నారు? ఆయన సంతాన భాగ్యాలకే చేర్చుకుంటున్నాడు. మనకు కూడా సంతానం లేదు కదా, మనకు ఎప్పుడు సంతాన భాగ్యము కలుగుతుందో గప్పుడు మనము తప్పక ఈ వ్రతమును చేర్చాము అని చెప్పి ఆ వర్తక దంపతులు సంకల్పం చేర్చుకున్నారు. భగవంతుని ఒక అనుగ్రహం వలన ఎవరు ఆ సత్యదేవుణ్ణి నమ్మి ఆ భగవంతుని పూజ చేర్చుకుంటారో భగవంతుని ప్రార్థన చేర్చుకుంటారో అలాంటి భక్తితో నమ్మినటి ఆ ఒక భక్తులను రక్షణ చేర్చుకునేది మన నిత్య కర్తవ్యంగా పెట్టుకో ఉండే ఆ సత్యదేవుడు ఏం చేశాడయ్యా అంటే ఆ ఒక వర్తకుడు మరియు తన భార్య స్పశాంతులతో గడిపిన ఒక క్షణాలని కాబట్టి ఆమె ఆ ఒక లీలావతి పదో నెలలో ఒక పుత్రికా రత్నము జన్మించినట. శుక్లపక్షములో చంద్రనోపాదంలో పుట్టినటి ఆ కన్యామణి ప్రతిరోజు రుజుకు మంచిగా వృద్ధి అవుతూ ఉండగా దానిని చూచి ఈమెకు నామకరణం చేయాలా అని చెప్పి ఆ వర్తకుడు సంకల్పం చేసి తన బంధువులతో ఇష్టమిత్రులతో పిలిపించి ఘనంగా నామకరణం చేశారు. నామకరణం చేశారే కానీ స్వామివారి వ్రతమైతే చేయాలి. ఇలా ఉండగా ఆ నామకరణంలో తన కుమార్తెకి ఏం పేరు పెట్టారమ్మ అంటే కళావతి అని పేరు ఉంచారంట. ఏం పేరు? కళావతి అని పేరు పెట్టారు. తప్పుడు కూడా వ్రతం చేయపోగా ఆ వర్తకుడు వ్యాపారంలో డబ్బులు సంపాదించే దాని వలన ఉన్నత జ్ఞానవంతుడు ఆయన వ్యాపారం వ్యాపారానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా ఆ లీలావతి వచ్చి అడిగినంతమ్మా ఏమని అడుగుతుందప్ప అంటే, స్వామి మనము వ్యాపారానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నావు కదా, నువ్వు సంతానం అయితే వ్రతం చేస్తాము సంకల్పించుకున్నాము, ఇంకా ఎందుకు ఆచరించలేదు అని అడగగా అప్పుడు ఆ వర్తకుడు, అమ్మా మన కుమార్తెకు వివాహ సమయమున మనము తప్పక ఈ వ్రతము చేద్దాము అని తన భార్యను సమాధానపరిచి వ్యాపారానికి వెళ్ళారు. చాలా గ్రామాలు పట్టణాలు దేశాలు విదేశాలంతా తిరిగి 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 చాలా సంవత్సరాలైన తర్వాత తన స్వగృహానికి వచ్చాడు. తన ఇంటికి రాగా తన ఇంటిలో పెరుగుతూ ఉండే తన కుమార్తెను చూచాడు. ఆ కుమార్తె కళావతిని చూస్తే గప్పుడు ఆమెకి యుక్త వయస్సు వచ్చినట, అంటే కళ్యాణం గడియల దగ్గరకు వచ్చినట్టు ఆ కళావతిని చూచి
ఇంకా ఈమెకు వివాహము చేయాలా అని నిర్ధరించుకొని తన సేవకులను బంధువులతో పిలిపించి విచారణ చేసి తన ఒక సేవకుల్లో జ్ఞానవంతుడైన ఒక సేవకుని పిలిపించి చెప్తున్నాడు, సేవకుడా మనకు అన్ని విధముల సరి సమానంగా కలిగిన ఒక వరుడు నిలుచుకోవడమని ఆజ్ఞాపించాడు. ఆ సేవకుడు అన్ని పట్టణాలు దేశాలు విదేశాలంతా తిరిగి 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 ఆ వర్తకునకు సరసమానంగా ఉండే ఒక వర్తకుడు కుమారుడే విచ్చుకొచ్చాడంట. ఆ ఒక వరుడు ఎలా ఉన్నాడయ్యా అంటే మంచి జ్ఞానవంతుడంట, బుద్ధివంతుడంట, మంచి సంస్కారవంతుడంట, మంచి అందగారంట. అంతా వర్తకుడు కుమారుని పిలుచుకొని రాగా ఆ వరుడిని చూచినట్టే ఆ వర్తకుడు ఏమనుకున్నాడప్ప అంటే, మా కుమార్తెకు ఈమె ఈయన తగిలిన ఒక ఇరు జోడు అని చెప్పేసి తన కూతురునిచ్చి వివాహము చేశాడు. గప్పుడు కూడా వ్రతం ఆచరించలేదు. కానీ ఆ వర్తకుడు ఏం చేశాడయ్యా, నేను ఒక్కనే వెళ్ళి వ్యాపారము చేసుకుంటే ఇంత ధనము సంపాదించుకుంటే నా అల్లుడు కూడా తోడు పెట్టుకొని వెళితే ఇంకా ఎక్కువ ధనం సంపాదన చేసుకోవచ్చు అని చెప్పి తన అల్లుడిని పిలుచుకొని వ్యాపారానికి పట్టణానికి వెళ్ళాడు. చిన్న చిన్నగా వ్యాపారం తెచ్చుకుంటూ ఉండే ఆయన పెద్ద పెద్ద పట్టణాలకి వెళ్ళాడు, రాజ్యాలకి వెళ్ళాడు, దేశాలు తిరిగాడు, విదేశాలు తిరిగాడు. భగవంతుడు ఒక అనుగ్రహం వలన మంచి పేరు ప్రతిష్ట మంచి ధనము అంతా బాగా సంపాదన చేసుకుంటూ చేసుకొని జీవిస్తూ ఉండగా ఒకరోజు విశ్రాంతి పొందడానికి ఒక రాజ్యానికి వచ్చి విశ్రాంతి ఇచ్చుకుంటూ ఉండగా ఆ రాజ్యాన్ని చంద్రకేతు అనే ఒక రాజు పరిపాలన చేసుకుంటూ ఉన్నాడంట. ఇలా రాజు ఆ రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటూ ఉండగా అదే సందర్భానికి ఆ రాజ్యములో దొంగలు ఎదురబడి ఆ రాజ్యములో ఉండే రాజాభరణాలను అపహరణం చేసుకొని వస్తూ ఉన్నారంట. ఆ దొంగల వెనక ఆ ఒక రాజభట్టలు వచ్చేది చూసినట్టు ఆ ఒక చోరులు ఈమెమేమైనా ఆ ఒక రాజ భట్టలకు ఏదైనా వాళ్ళ రాజసేవకులకు ఏమైనా మేము దొరికితే మాకు కఠోరమైన ఒక శిక్షను అనుమోదిస్తారు అని చెప్పి ఆ రాజద్రవ్యాన్ని ఈ వర్తకుడు ఉండే ఒక చోట వదిలేసి వాళ్ళు కనపడకుండా అదృశ్యమయ్యారు. అప్పుడు ఆ ఒక రాజసేవకులు వచ్చి ఆ వర్తకుడు ఉండే ఒక చోట ఆ రాజద్రవ్యాన్ని చూచి దీన్ని వీళ్ళే అపహరణ చేశారు అని చెప్పి వాళ్ళతో ఏది విచారణ చేయకుండా వాళ్ళతో పగ్గాలతో కూడా కట్టి ఆ రాజ్య ద్రవ్యాన్ని తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ రాజు కూడా ఏం చేశాడప్ప అంటే ఆయన కూడా ఏది విచారణ చేయకుండా వాళ్ళతో కారాగృహంలో బంధించేశారు, కఠినమైన శిక్షలు అనుమోదించారు. ఇలా ఉండగా ఆ కళావతి మరియు లీలావతి ఉండే ఇంటిలో కూడా చాలా కష్టాలు పడుతూ దుఃఖిస్తూ ఉండే స్థితికి వచ్చారు. దేనికలా అయిపోయిందయ్యా అంటే భగవంతుని యొక్క శాపం వలన ఆ కష్టాలు పడుతున్నారంట. ఎవరెవరో వచ్చి ఉండగా వాళ్ళు కళావతి లీలావతి ఇంటిలో ఉండే ధనము ధాన్యాలు ఆహార పదార్థాలతో అంతా అపహరణం చేసుకొని వెళ్ళిపోయేది. ఆ ఒక్క కళావతి ఒకరోజు భిక్షాటానికి వెళ్ళి ఆహార పదార్థాలను తీసుకొని రావడానికి వెళ్ళగా అప్పుడు ఆమె ఒక ఆలస్యంగా ఇంటికి రాగా ఆ ఆలస్యంగా ఇంటికి వచ్చినట్టు ఆ కళావతిని చూచి తన తల్లి అడుగుతుంది లీలావతి, అమ్మా నువ్వు చాలా చేపైంది కదా ఇంటికి వెళ్ళి ఇంత ఆలస్యంగా వస్తున్నావు, ఏమమ్మా ఎందుకు నీ మనసులో ఏదైనా ఒక ఎందుకు ఇలా ఆలస్యంగా వచ్చావు అని అడగగా అప్పుడు ఆ కళావతి చెప్తుంది, తల్లి నేను ఏ ఒక్క కారణం వల్ల ఏ ఒక అధర్మము ఒక పని ఏది చేయలేదు. నేను ఆ భిక్షాటానికి వెళితే భగవంతుని సత్యదేవుని ఒక వ్రతము ఒక బ్రాహ్మణుడు ఆచరణ చేసుకుంటుంటా అక్కడ ఉండి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వచ్చాను, దాని వలన నేను రావడం ఆలస్యమైనదంతే అని చెప్పగా ఆ మాట విన్నట్టు ఆ లీలావతి చాలా దుఃఖించి మేము కూడా పూర్వము ఈ సత్యదేవతమ చేయలేదు, దాని వలన ఏమో ఇలా కష్టాలు పడుతున్నాము అని నిర్ధరించుకొని నేను తప్పక ఈ వ్రతమును చేర్చాను తండ్రి అని ఆ సత్యదేవునికి మొరబెట్టుకున్నారు. మరియు మా భర్తలు క్షేమముతో మా పట్టణానికి వచ్చేలాగా అనుగ్రహించప్ప స్వామి అని కష్టాలను ఆయన దగ్గర మొరబెట్టుకొని చెప్పుకోగా అప్పుడు చెప్పాను కదా
భక్తుల కష్టాలను రక్ష నివారణ చేసేదే తన కర్తవ్యంగా పెట్టుకోనాడు ఆ వైకుంఠనాథుడు. ఆయన ఏం చేశాడప్ప అంటే ఆ చంద్రకేతు అనే ఒక రాజునకు స్వప్నంలో కనపడి చెప్తున్నాడు, ఓ రాజా నువ్వు దొంగలు అని బంధించావు కదా కారాగ్రహంలో, వాళ్ళు అపరాధులు కాదయ్యా నిరపరాధులు, వాళ్ళు నా కష్టం వలన ఒక శాపం వలన ఇలా కష్టాలు పడుతున్నారంటే వాళ్ళతో రేపు సూర్యాస్తమయ్యే లోపల విడిచిపెట్టు అని భగవంతుడు అంతర్గతముగా గప్పుడు స్వప్న వృత్తాంతాన్ని తెలుసుకున్నది. ఆయన తన ఒక పరివారాన్ని పిలిచి ఓ సేవకులారా ఆ వర్తకం వినిపించమని ఆజ్ఞాపించాడు. ఆ సేవకులు వెళ్ళి వర్తకం పిలుచుకోని రాగా ఆ వర్తకను చూచి వర్తకుడా భగవంతుని ఒక శాపం వలన మీకు ఈ దుర్ఘటన జరిగినది, ఇంటికి వెళ్ళి మీరు వ్రతం ఆచరించుకోండి మీకు మంగళం అవుతుంది అని చెప్పగా దొంగలు అపహరణ చేసిండే ద్రవ్యానికి రెట్టింపు ధనమిచ్చి వాళ్ళతో విడిచిపెట్టినట్ట ఆ ధనాన్ని స్వీకరించిన ఆ ఒక వర్తకుడు ఆ రాజునకు స్వామి మేము మా పట్టణానికి బయలుదేరుతామయ్యా అని చెప్పారు, క్షేమముతో వెళ్ళిరాండి అని ఆ రాజు చెప్పిన ఒక సందర్భానికి వీర వెంకటసత్యనారాయణ స్వామి వారి వ్రతాధ్యాయంలో తృతీయోధ్యాయం సమాప్తి. ఇప్పుడు కరెక్ట్ అమ్మా సరేనా, చతుర్థోధ్యాయ ప్రారంభం మేడం మనం చెప్పారు కదా నాలుగోదేది సరేనా కరెక్ట్ కదమ్మా సరే. మళ్ళీ ఏమా చేయి పోచుకున్నావే అది నిద్రపోకూడదు ప్రారంభము ఏమ్మా. మళ్ళీ ఆ వర్తకుడు మరియు వాళ్ళు ఇద్దరు ఆ రాజునకు రాజా మేము బయలుదేరుతామని బయలుదేరుతున్నారంట, బయలుదేరుతూ ఒక సముద్ర ఒట్టున తన ఒక పడవని మొదలేసి దైవతా కార్యక్రమాలను నెరవేర్చుతున్నారంట. ఇలా స్వామివారి యొక్క పూజా కైంకర్యాలను చేర్చుతూ ఉంటే సాక్షాత్ ఆ లక్ష్మీపతి ఏం చేశాడయ్యా అంటే ఆయనకు ఇంకా ఏదైనా అజ్ఞానం ఏదైనా ఉందా, ఉంటే ఆ అజ్ఞానాన్ని సంపూర్ణంగా తీసేసి సంపూర్ణ జ్ఞానమంత్రం చేస్తాము అని చెప్పి ఒక వృద్ధాప్యము చాలా వయస్సు అయిందే కలిగినట్టు ఒక బ్రాహ్మణుడు వేషాన్ని ధరించారంట. సరేనమ్మా ఎవరు ధరించింది? ఆ భగవంతుడు మహావిష్ణువు సరేనా. ఇలా ధరించి ఆ ఒక వర్తకుడు ఉండే ఒక చోటుకు వచ్చాడు. ఆ వర్తకుడు ఉండే ఒక చోటుకు వచ్చినట్టు ఆ ఒక వృద్ధాప్యము కలిగినట్టు ఆ ఒక బ్రాహ్మణుడి వేషంలో ఉండే శ్రీ మహావిష్ణువు కా ఒక నిత్య కైంకర్యాలను చేసుకుంటూ ఉండే ఆ వర్తకుడిని చూసి ఓ వర్తకుడా నేను పూర్వము ఆ సత్యదేవుని వ్రతము చేస్తాను అని సంకల్పించుకున్నా, ఇంకా వ్రతం ఆచరించలేదు, ఇప్పుడు ఆచరించాలంటే నా దగ్గర పూజా ద్రవ్యాలను తీర్చుకోవడానికి ధనము కానీ డబ్బులు కానీ వస్తువులు కానీ ఏది నా దగ్గర లేదయ్యా, నీ పడవలో ధనముంది కదా కించిత్ నాకు ధన సహాయం చేస్తే నేను వ్రతము చేసుకుంటా అని చెప్పారంట. అప్పుడు ఆయన ధనవధముతో కూడినటి ఆ ఒక వర్తకుడు హాస్యముతో ఆ ఒక ధనవధముతో చెప్తున్నాడు ఆయన ఎవరు అని కూడా తెలుసుకోకుండా, ఓ బ్రాహ్మణుడా నీకెందుకయ్యా వ్రతాలు పూజలు ఇలాంటి కైంకర్యాలన్నీ, నా పడవలో ధనాన్ని అపహరించడానికి అడుగుతున్నావా, నా పడవలో ధనము లేదు ఏమున్నాయంట ఆకలు అలములు ఉన్నాయి అని చెప్పాడు. అవునా కదా ఉంటే ఉంది చెప్పలేదు లేదు చెప్పాలి చెప్తే కదా కదా చెప్పదే. గప్పుడు ఆయన ఏం చేశాడు ఆ ఒక బ్రాహ్మణ వేషంలో ఉండే భగవంతుడు, ఓహో నీ ఒక పడవలో ఆకులు అలములు ఉన్నాయా కథాస్తు, నీ మాట యథార్థం నువ్వు ఎలా పలికావో అలాగే కానీ అని చెప్పాడు. అలాగే ఆయన అంటారు సరేనా. మళ్ళీ ఆయన కావు కళ్ళు నిల్చుకొని ఇంకా ఏమైనా ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఈ బ్రాహ్మణుడు ఇంకేమేమి అడిగేస్తాడు అని చెప్పేసి తన పడవను తీర్చుకొని సముద్ర మార్గంలో వెళ్తున్నాడు.
समुद्र मध्य मार्गा అక్కడికి వెళ్తే తన ఒక పడవలో ఉండే ధనమంతా అదృశ్యమై ఆకలు అలముగా పరివర్తన చెందినాయంట. దానితో చూచి చాలా దుఃఖిస్తూ అక్కడే ముచ్చలు కొడుతున్నానంట ఆ వర్తకుడు. అప్పుడు ఆ వర్తకుడిని చూచి ఆ పక్కలో ఉండే హరుడు చెప్తున్నాడంట, మా ఏమని చెప్తున్నాడంట, మామా ఎందుకు దుఃఖిస్తున్నావు, బ్రాహ్మణుడు మనకు శాపం ఇచ్చాడు కదా, దాని వల్ల మన పదార్థాలన్నీ ఇలా నష్టమైనాయ్యా, మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు మనకు శరణాగతలైతే మన పదార్థాలను కొరకు ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పారు. ఆ మాట విన్నట్టు ఆ ఒక వర్తకుడు మరియు అల్లుడిద్దరు తన ఒక పడవ తీసుకొని మళ్ళీ ఆ బ్రాహ్మణుడు ఉండే ఒక స్థానానికి వచ్చాడంట. అప్పుడు ఆ స్వామి ఏం చేస్తున్నాడయ్యా అంటే తపోమగ్నమై తపస్సాచరించుకుంటున్నాడంటమ్మ. ఇలా తపస్సాచరించుకుంటూ ఉండే గాయన్ని చూచి చాలా దుఃఖించి ఆయన దుఃఖిస్తూ 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 ఆ ఒక బ్రాహ్మణుడు ఉండే ఒక చోటుకి వెళ్ళారంట కదా. ఇప్పుడు చూడండి విశేషంగా ఎలా ఉంటుందయ్యా అంటే, ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఉంటుందనుకోండి కదా, ఒకేసారిగా డబ్బులు ఎక్కువ వచ్చేస్తే వాళ్ళకు తొందరగా ఏదొస్తుంది, అహంకారం. చూడండి అబ్బా సరేనా, అహము అహంకారం రెండు ఒకేసారి వచ్చేస్తాయి కదా. ముందు ఎలా ఉన్నాము అనేది మర్చిపోయి అప్పుడు డబ్బులు అప్పుడే డబ్బుతోనే పుట్టినట్లుగా వర్తిస్తుంటారు వాళ్ళు. అవునా కదా సార్, చూచారు కదా అలాంటి వాళ్ళతో కదా. దానికే పెద్దవాళ్ళు ఏం చెప్తారప్ప అంటే, రామకృష్ణ పరమహంసలు ఒక మాట చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా, ఏమని చెప్పేవాళ్ళు అంటే విన్నారు రామకృష్ణ పరమహంస అని వివేకానంద సరేనా ఉంది. ఆయన ఒకసారి సముద్ర మార్గంలో వెళ్ళేవాళ్ళంట. సముద్ర మార్గంలో వెళుతూ ఉండగా తన శిష్యుల జతులో ఆ ఒక రామకృష్ణ పరమహంసలు పోతూ ఉంటే సముద్ర మార్గం ఒడ్డున ఏముంటాయి, కప్పలు చేపలు ఎండకాయలు ఇలాంటివి ఉంటాయి కదా. ఇలా ఒక భద్రకాశం వెళ్ళే సమీకు అంటే ఈ పెద్ద పెద్ద ఉత్సవాలకంతా ఏనుగు మీద ఏనుగు తొడుకోబోతుంటారే, ఈ టీవీలో అంతా చూపించుంటారు ఏనుగు బాగా అలంకారం చేసి ఆ దేవ సరేనా, తెలుగల్లి కన్నడాదల్లి అంబారి తెలుగల్లి భద్రకాశం సరేనా. దాని మీద ఒక ఏనుగు మీద ఒక రాజు వస్తూ ఉన్నాడంట సరేనా. వస్తూ 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 ఉంటే ఆ ఒక చిన్న కప్ప తల పైనకెత్తి ఆ ఏనుగు చూసి అహంకారంతో మాట్లాడుతుందంట, ఏని కన్నీరు అనిపించట్లేదా, నేను ఇక్కడ ఉన్నాను మీరు నా నిందే వెళ్ళిపోతున్నావా, నువ్వు పక్కకు పోవని చెప్పేసి చిన్న కప్ప ఏనుగు మీద అహంకారంతో మాట్లాడుతుందంట. దాన్ని చూస్తూ ఉండేవాళ్ళు ఈ రామకృష్ణ పరమహంస మరియు తన యొక్క శిష్యులు చూస్తున్నారు. వాళ్ళు శిష్యులంతా ఆశ్చర్యపోయి ఆ స్వామిని అడుగుతున్నారు రామకృష్ణ పరమహంసని, ఏంది గురూజీ ఆ కప్ప చూస్తే ఇంతుంది, ఏదో పక్కకు పోతే తప్పించుకుంటుంది, ఆ ఏనుగు మీద ఎందుకు అలా మాట్లాడుతుంది అని అంట. ఆయన సర్వజ్ఞాని అన్ని తెలిసినవాడు ఒక్క నిమిషం యోచన చేసి మరి చెప్తున్నాడంట శిష్యులకి, ఏమీ లేదయ్యా, అప్పుడే ఒక చిన్న పిల్లవాడు పోతున్నాడంట ఆ సముద్ర ఒడ్డున, ఆయన లాంచీ వేసుకున్నాడంట. ఆ లాంచీ చేపని ఇంకా చిన్న రంధ్రం పడిందంట, ఆ రంధ్రంలో 25 రూపాయలు కాయిన్ కనబడిందంట. 25 పైసాలు ఆ 25 పైసాలు కాయిన్ కింద పడగా ఆ కాసు ఆ కప్ప ఉండే ఒక చోట పై పడిందంట. ఆ కప్ప కాల కింద 25 పైసాలు ఉందంట. నా దగ్గర కూడా డబ్బులుండాయి అని చెప్పి అహంకారంతో ఏనుగు పైన మాట్లాడుతుందండి కదా. ఇప్పుడు దానికి ఆ కాయన్ను కాసు ఉంది అహంకారంతో ఏనుగు పైనే మాట్లాడుతుంటే అది ముందే మదగజం, అహంకారం ఎక్కువ ఉండే గజం అది. అదేం చేసినట్ట చూచి అంత చూచి అయ్యో పాపము అని ఏదేమో చెప్పలేంట, అది వినలేదంట, ఒక్కసారిగా కారు పైన పెట్టి ముందర పోయినంట. అది ఆ ఒక సముద్ర ఒడ్డున ఇంకా పాతాల లోకాన్ని ఓడిపోయింది అంతే కదా. డబ్బులుండేది అహంకారంతో వర్తిస్తే ఆ డబ్బులే ఒక రోజు వినాశానికి కారణమవుతుంది కదా.
ఇలా ఈ వత్తగడు అప్పుడే మంచిగా చెప్పినంటే ఆ బ్రాహ్మణుడు శాపం ఇచ్చేది లేదు, ఏదో మంచిగా అవ్వు కదా. ఇప్పుడు ఆ ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడంట, స్వామి నేను ఏదో చెప్పినట్టు ఒక కర్మాలను క్షమించయ్యా, నన్ను రక్షించు, మా ఒక ధనాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పేసి పరి 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 పరిగా వేడుకుంటున్నాడు. అప్పుడు ఆయన ఆ ఒక దుఃఖిస్తూ ఉండే ఆ వర్తకుడిని చూచినంటే బ్రాహ్మణ వేషములో ఉండే భగవంతుడు ఏం చేశాడయ్యా, ఆ ఒక బ్రాహ్మణుడు వేషాన్ని వదిలేసి సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం అంటే సహార వక్షస్థల కోస్తు పశ్యం నమామ్యుష్ణం శిరసా చతుర్భుజం. అంటే ఎలా ఉన్నాడయ్యా అంటే మహావిష్ణు యొక్క నిజ రూపాన్ని ఆయన పరివర్తించాడంట. ఎలా ఉన్నాడంట, సశంఖ చక్రం ఒక చేతిలో శంఖాన్ని చక్రాన్ని గదను మెల్లో మాలను అభయ అస్తానంతా ఆకాశము మబ్బు పెట్టినప్పుడు ఎలాంటి వర్ణ ఒక రంగుతో ఉంటుందో అలాంటి ఒక వర్ణముతో బంగారు కిరీటాన్ని బంగారు కుండలాలని లక్ష్మీదేవి చేతిలో తిలకాన్ని దిద్దించుకొని మంచి పట్టు పీతాంబరి వస్త్రాలను కట్టుకో ఉండే ఆ స్వామి వారిని చూచేదే రెండు కళ్ళు సరిపోవట్లేదంట. అలాంటి పటంలో అలాగే ఉన్నాడు స్వామి కదా. అలాంటి భగవంతుడును లక్ష్మీనాథుడును వైకుంఠపతుడును చూసినట్టే ఆ ఒక్క వర్తకుడు, స్వామి ఎంతో మంది ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళకు నీ దివ్య దర్శనాన్ని చూడడానికి కష్టమవుతుంది, నాలాంటి ఒక అజ్ఞాన గుణాన్ని దర్శనభాగ్యంగా రక్షించావయ్యా, భక్తులు రక్షించడానికి నువ్వు ఎంత దిగుదారి వస్తావు తండ్రి అది పరి పరి పరిగా ప్రార్థన చేసుకుంటున్నాడంట. అలాగా స్వామి ఎంతో మందిని రక్షించుకుంటూ ఉండే ఆ సత్యదేవుని చూచి అప్పుడు భగవంతుడు చెప్తున్నాడంట, ఎందుకయ్యా వర్త కూడా ఇలా కష్టాలు పడుతున్నావు, ఇంటికి వెళ్ళి మంచిగా సత్య ధర్మాలతో బతికి ఉండేంది 4 రోజులు నా వ్రతమును నా నామాన్ని ఎప్పుడు పఠించయ్యా, నీ కావాల్సినవన్నీ నేనే ఇస్తా అని చెప్పాడంట స్వామి. అలా భగవంతుని ఒక వాక్యము విని భక్తిపూర్వకంగా స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీర్చుకొని తన పట్టణానికి బయలుదేరుతున్నారమ్మ. బయలుదేరుతూ 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 ఒక సేవకుడు విడిపించి చెప్పాడు, సేవకుడా మా ఇంటికి వెళ్ళి మా రాకును ఇంటిలో తెరమని ఆజ్ఞాపించాడు. ఆ సేవకుడు వెళ్ళగా ఆ ఇంటిలో కళావతి లీలావతి ఇంటిలో ఆ సేవకుడు వచ్చే ఒక సందర్భానికి సత్యనారాయణ స్వామి వారి విధవ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ వ్రతాన్ని చూసినట్టే ఆ ఒక వర్తకుడు పంపిన సేవకుడు చెప్తున్నాడు, అమ్మా మీ భర్తలు సుక్షేమముతో ఈ పట్టణం దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ రాకను మీకు తెలుపడానికి నన్ను పంపారు తల్లి అని చెప్పగా గామాట విన్నట్టు ఆ కళావతి లీలావతి ఇద్దరు చాలా సంతోషం పడి తల్లి లీలావతి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజా కైంకర్యాన్ని చేసి స్వామివారి యొక్క ప్రసాదాన్ని భక్తిపూర్వకంగా కళ్ళగొద్దుకొని స్వీకరించి ఆ విధంగా అడుగుతుంది లీలావతిని, అమ్మా తొందరగా వెళదాంరా, మన భర్తలు వచ్చినారంట వాళ్ళు చూడడానికి వెళదాంరా అని అడగగా అప్పుడు ఆ ఒక కళావతి తనకు వివాహమై చాలా శీఘ్రంలోనే ఆ ఒక తన తండ్రి తన భర్తను పిలుచుకొని వ్యాపారానికి వెళ్ళాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నాడు. గాలిని చూచే ఒక ఆతురం వలన ప్రసాదాన్ని భుజించకుండా వెళ్ళిపోయిందంటమ్మా. అక్కడికి వెళ్ళగా ఆ పడవలో వస్తూ ఉండే ఆ వర్తకునితో ఉండే ఒక అల్లుడు కనబడకుండా మాయమయ్యాడంటమ్మా. అలా అలాంటి స్థితిని చూసినట్టు ఆ కళావతి, నా భర్త ఇంతవరకు మీ జతులో ఉండేవాడు కదా తండ్రి, ఈ తక్షణంలో నా పతి ఎలా మాయమయ్యాడో గాయన లేనిచో నేను ఉండి ఏమి ప్రయోజనం ఒక్కదే ఈ యొక్క భూమి మీద అని చెప్పి దుఃఖిస్తూ ఉండగా గప్పుడు ఒక సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ ఆ ఒక ఆపద్ బాంధవుడి భక్త రక్షకుడైన సత్యదేవుని ప్రార్థన చేసుకొని, తండ్రి ఎందుకయ్యా ఇన్ని పరీక్షలు పెడతావు, నీ యొక్క పరీక్షలు నేను పడలేనయ్యా అని చెప్పి మమ్మల్ని రక్షించు, మాతో మా అల్లుడు మాకు నార్చుని చెప్పేసి పరి పరి పరిగా వేడుకోగా ఒక ఆకాశవాణి వినపడినంట, గేమని వినపడినంట, భర్త కూడా ఎందుకు దుఃఖిస్తున్నావు, నీ కూతురు తన భర్తను చూచే ఒక ఆతురం వలన ప్రసాదాన్ని స్వీకరించకుండా వచ్చినది, దానివల్ల తన భర్త కనపడకుండా మాయమయ్యాడంతే ఇంటికి వెళ్ళి కించిత్ ప్రసాదాన్ని స్వీకరించుకొని వస్తే మళ్ళీ తన ఒక భర్తను పొందవచ్చును అని వినపగా గా మాట విన్నటి తక్షణం కళావతి ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని భుజించి తర్వాత తన భర్తను చూడ్డానికి రాగా గా పడవలో తన తండ్రి చేతిలో ఆ ఒక భర్తకుని అల్లుడుగా కనపడగా ఆ కళావతి చాలా సంతోషించి
తండ్రిని చూచి తండ్రి ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఇంటికి వెళ్దాం పదండి అనగా ఆ ఒక వర్తకుడు చాలా సంతోషంతో తన బంధువులతో ఇష్టమిత్రులతో హల్లుడు కూతురు నందిని పిలుచుకొని ఇంటికి వెళ్ళి ప్రతి మాసము పౌర్ణమి ఏకాదశి గడియలందు తప్పగా వ్రత విధానం అంతా చేర్చుకొని వాళ్ళు ఉండేన్నాళ్ళు ప్రతినిత్యము భగవన్నామ స్మరణ అంట ఏదైనా ఏ మాట అన్నా ఏది వచ్చినా భగవన్నామ స్మరణ పలికి 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 సత్యదేవ సత్యనారాయణ నారాయణ అని 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 తన అంత్యకాలమున అంత్య ఊపిరి వదిలే సమయంలో కూడా భగవన్నామ స్మరణే పలికి గాయన సాక్షాత్ ఆ సత్యదేవుడిలో వెళ్ళి ఆయన ఐక్యమయ్యాడు గని తెలపక శ్రీ సత్యనారాయణ స్వామి వారి చతుర్థోధ్యాయం అంగత్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. గా రాజు చక్కగా రాజ పరిపాలన చేర్చి తన రాజ్యంలో ఉండే ప్రజలంతా తన కన్న బిడ్డల్లాగా రక్షించుకుంటూ ఉండేవాడు. ఇలా రక్షణ చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఆ ఒక రాజ్యంలో ఉండే ప్రజలంతా దాని దగ్గరికి వచ్చి రాజు దగ్గరికి వాళ్ళ కష్టాలను పెట్టుకుంటూ ఉండగా అదే సందర్భానికి ఆ ఒక రాజ్య అడవి ప్రాంతంలో నివసించే ఒక రైతులంతా వచ్చి వాళ్ళ కష్టాలను చెప్తున్నారంట. వాళ్ళు కూడా, ఓ రాజా, మేము ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళయ్యా, ఆ మేమేం చేస్తున్నామంటే భూదేవిని నమ్ముకొనే మా జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. ఆ భూదేవిని నమ్ముకొని గడుపుతూ ఉండగా వ్యవసాయం నేర్చుకుంటున్నాం నిత్యము. ఒకసారి మంచిగా పంటలు వస్తాయంటే డబ్బులు సరిగ్గా రావు, డబ్బులు బాగా వస్తాయంటే సరిగ్గా పంట చేరకం, ఇలా ఉన్నాయే మా పరిస్థితి. కానీ మేము వ్యవసాయం ఏదో వదలకుండా నేర్చుకుంటూ ఉంటే ఈ అడవి జంతువులంతా ఏం చేస్తున్నాయి, ఆ అడవి జంతువులంతా వచ్చి ఆ పాడి పంట అంతా నాశనం చేసుకొచ్చాయ్యా, మాకు రక్షణ కలిగించు రాజా అని అడుగుగా గప్పుడు ఆ రాజు నిర్ధారించుకున్నాడంట, ఈ రాజ్యము దేశము బాగుండాలంటే రైతు బాగుండాలా, రైతు ఉంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి ఆ ఒక పరివారాన్ని పిలుచుకొని ఆ అడవికి వెళ్ళగా ఆ అడవిలో సాక్షాత్ ఆ భగవంతుడి అనుగ్రహం వలన ఉండే ఒక మృగ జంతువుతో సహా సంహారం చేసి చెట్టు కింద కొంచెం విశ్రాంతి పొందుదాము అని చెప్పి విశ్రాంతి ఇచ్చుకుంటూ ఉంటే అదే ఒక సందర్భానికి ఆ ఒక పక్కలో గొల్లలు గోవులతో కాచే గోపాలకులు
సచ్చదేవుడుచేర్చుకుంటున్నారంట దాలతో చూచినట్టి ఆ రాజు భగవంతుని చూచి నమస్కారం కూడా పెట్టలేదంట కానీ ఆ గోపాలకులు భగవంతుని యొక్క ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఆ రాజుని ముందర పెట్టగా అయితే రాజేం చేశారంట ఇది నాకన్నా తక్కువ జాతి కులం వాళ్ళు చేసిన ప్రసాదం అని చెప్పి ఆ ప్రసాదాన్ని అక్కడే దహించి తన రాజ్యానికి వెళ్ళాలంట రాజ్యానికి వెళ్ళిపోగా ఆ రాజ్యంలో ఉండే ప్రజలంతా అష్ట దారిద్ర్యత కష్టాలు పడుతున్నారు ప్రజలు అలా కష్టాలు పడుతూ ఉండే రాజ్యాన్ని చూచినట్టే ఆ రాజు యోచన చేశాడు నేను అడవికి వెళ్ళినప్పుడు క్షేమంతో ఉంది కదా ఈ రాజ్యం అంతా తిరిగి వచ్చేలాగా ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నారు అని యోచన చేయగా గప్పుడు ఆయనకు అర్థమైనంట ఏమేంటే నా అడవిలో సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని తిరస్కరించాను కదా ఈ రాజ్యాన్నంతా పరిపాలన చేసే నేనే ప్రసాదాన్ని తిరస్కరిస్తే నేనే అలాంటి ఒక తప్పులు చేస్తే నా రాజ్యం ఎలా బాగుంటుంది అవునా కదా పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంటి యజమానుడు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది కదా యజమానుడే తప్పులు దావులు పెడితే తన ఇంట్లో ఉండే సభ్యులు కూడా అంతే అలాగా రాజ్యాన్ని పరిపాలించే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని యోచన చేసి ఆ అడవికి వెళ్ళి మళ్ళీ ఆ గొర్రెల చెట్టులో సత్యదేవ ఉదమ చేసి ఆ రోజు అక్కడే ఉండి భగవన్నామ స్మరణ చేసి భగవంతుని ప్రసాదాన్ని భుజించి మరునాడు రాజ్యానికి వచ్చాడంట రాజ్యానికి వస్తే సస్తశామలమై సంతోషముతో రాజ్యమంతా సువీక్షమతో ఉందంట గంత మంచిగా ఉండే రాజ్యాన్ని చూచి ఇదేందయ్యా ఇంత ఆశ్చర్యం కలిగినట్టు ఆయనకే ఏమయ్యా ఇంత సువీక్షంగా ఉంది అంత కష్టపడుతుంది రాజ్యం అని చెప్పి ఈ సర్వము సకలము ఈ మాంస నేత్రాలకు కనపడకుండా వెనక ఉండే లోకాలను రక్షించుకుంటూ ఉండే ఆ సత్యదేవుని అనుగ్రహమే అని చెప్పి ఆయనను ఆయన నమ్మి ప్రతిమాసమున సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నాడంట వ్రతం చేసుకోగా ఆయనకు ఉండే దారిద్ర్యాలు కష్టాలు పెద్ద పెద్ద గండాంతరాలు కూడా ఆయనకు తెలియకుండానే కష్టాలంతా నివారణైపోయి సుఖముతో శాంతితో ఇహమున సర్వ సుఖాలను పరమన మోక్షాన్ని పొందాడంట ఆరాజు ఇలా ఎవరు ఈ భక్తి పూర్వకంగా వ్రతము చేసుకుంటారో వాళ్ళకు ఉండే దారిద్ర్యమంతా నివారణై సుఖశాంతులతో పండడానికి పొందడానికి ఉండే ఏకైక వ్రతం అంటే సత్యదేవుని వ్రతం ఈ వ్రతాన్ని ఎవరు ప్రతిమాసమున పౌర్ణమి ఏకాదశి రోజులు ఆచరించుకుంటారు లేనిచో ఎప్పుడైనా భక్తి పూర్వకంగా వ్రతము చేసిన ప్రసాదాన్ని స్వీకరించిన ప్రసాద పూజను చూచిన కథను విన్నా కథను చెప్పిన వాళ్ళ అందరికీ భగవంతుని యొక్క ప్రసాదం మనకి స్వీకరించే దాని వలన ఆ ప్రసాదాన్ని మనం భుజించితే ఆ ప్రసాదం మనము వెళ్ళి మన రక్తంలో మిలనమై రక్తమంతా మంచి శుద్ధి అయి ఆ రక్తముతో కలిగినట్టు ఆ ఒక్క భగవంతుని మన జ్ఞానమంతా ఉత్తమగా ప్రచోదనై మనం చేసే కార్యములు నిత్య భగవంతుని అనుగ్రహ ధర్మంతో తెచ్చుకొని సుఖాలను పొందుతాము అని చెప్పగా ఇది సత్యమైన వ్రతము ఈ సత్యదేవుని కొందరు ఈశ్వరుడని నారాయణుడని మహావిష్ణువు అని పిలువబడతాడు ఈ కలియుగమున సకల కష్టాలను నివారణ చేయడానికి ఇదే ఏకైక సత్యదేవ వ్రతము వెనక కాలంలో రత్నాకరుడు అనే ఒక రాజు ఉండేవాడంట ఆ రాజు సకల కష్టాలను అంతా నివారణ చేచు నియతి ధర్మంతో జీవిస్తున్నాడంట కానీ ఆ రాజుకి ఏమైందంటే గంత రాజ్యాన్ని నీతి కూడా వెనక్కి ఉట్టి ఈ రాజ్యం నాకు అవసరం లేదని చెప్పేసి ఒక అడవికి వెళ్ళిపోయి గడివిలో సత్యదేవుడు చేస్తున్నాడంట భగవన్నామ స్మరణతో తపస్సు చేస్తున్నాడంట ఇంకా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తూ 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 ఉండగా ఇంకా ఆ రత్నాకరుడు అనే ఒక రాజునికి ఒక శరీరం పడిపోయే ఒక సందర్భానికి భగవంతుడు ఆవిర్భవించి అడుగుతున్నాడంట ఏం రాజా ఇంత ఐశ్వర్యం ఇచ్చాను కదా ఇంకా దేనికి తపస్సు చేస్తున్నావు అని అడగగా తండ్రి నాకు ఈ ఐశ్వర్యం వద్దు ఈ భోగ భాగ్యాలు నాకొద్దు నాకు ఏది అవసరం లేదు నాకు సంతోషముతో శాశ్వతము శాశ్వతంగా సంతోషాన్ని ఇచ్చే ఒక భాగ్యం కావాలా అని అడిగితే అది ఎక్కడా లేదు తండ్రి నీ దగ్గర నిన్ను నా తల నీర పెట్టుకొని పూజ చేసే భాగ్యాన్ని నాకు కటాక్షించాలా గదే నాకు శాశ్వతమైన సంతోషము అని అడిగారంట వరం దానికి భక్తుడు అడిగితే భగవంతుడు ఇక నా ఉంటాడా తథాస్తు అని వరమిచ్చాడు అలాగే ఒక పంపాదేవి అనే ఒక స్త్రీమూర్తి కూడా భక్తురాలు కూడా అలాగే తపస్సు చేశారంట కఠోరమైన తపస్సు
భోజనాలు స్వీకరించదంట, నీళ్లు తాగదంట, గేది లేకుండా తపస్సు చేస్తే ఇంకా ఆమె మరణిస్తుంది అనే సందర్భానికి స్వామి వచ్చి, ఏమమ్మా ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నావు, సుఖముగా సంతోషంగా జీవించచ్చు కదా అని అడగగా, తండ్రి నాకు అలాంటి జీవితం వద్దయ్యా, నీ పాదసేవ చేర్చే పుణ్యం కావాలా అని కోరగా, అలానగా అప్పుడు మనలాంటి భక్తులు కూడా ఎంతో మంది మొరబెట్టుకోగా, అలా ఆ ఒక వైకుంఠలోకాన్ని ఆ ఒక మనులతో మాణిక్యాలతో ఆ ఒక భవనాలతో ఆ ఎంతో మంది వేల మంది స్వామివారి ఒక దర్శనము స్వామివారి ఒక సేవ చేయడానికి కాతురముతో కాసుకో ఉండే ఆ క్షేత్రము అంత మందిని వదిలేసి మనలాంటి వాళ్ళను రక్షించుకోవడానికే ఆ భోగ భాగ్యాలను త్యజించి తండ్రి ఈ ఒక భూలోకానికి వచ్చాడంట. ఎలా వచ్చాడయ్యా అంటే, ఆ రత్నాకరుడు ఉన్నాడు కదా, ఆ రత్నాకరుడు అనే ఒక రాజును రత్నగిరి అని కొండగా మలిచాడంట రాజు. ఆ పక్కలో పంపాదేవి ఉంది కదా, గానే పంపా నది అయి ప్రవహించినట్ట ఆ కొండ పైన ఆ ఒక మహావిష్ణువు భక్తులతో రక్షించడానికి ఆ వైకుంఠాన్ని త్యజించి నా భక్తులు ఎక్కడుంటారో నేను అక్కడుంటా అని చెప్పి ఆ ఒక కొండ మీద వచ్చి వీర వెంకట సత్యదేవుడు అనే పేరుతో స్వామి అక్కడ ఆవిర్భవించాడంట. ఈ వైకుంఠము ఇంత ఐశ్వర్యమున్నా, ఇంతమంది సేవకులు, ఇంతమంది భక్తులు, ఇంత వేల కోటల మంది ఉన్నా, నా పతి లేని లేకుండా ఉండే చోట నాకు గడ్డి పరకతో సమానం అని చెప్పి ఆ లక్ష్మీదేవి కూడా వైకుంఠాన్ని త్యజించి ఈ ఒక భూలోకములో ఆ రత్నగిరి కొండ పైన అనంత లక్ష్మి అని పేరుతో ఆ తల్లి కూడా ఆవిర్భవించినట్ట. అజ్ఞానముతో కళ్ళు మూచబడి ఎంతో మంది ఈశ్వరుడు వేరే నారాయణుడు వేరే అని అజ్ఞానముతో పిలుచుతూ ఉండే ఈ కాలంలో వాళ్ళ ఇద్దరూ వేరు వేరే కాదయ్యా, ఇద్దరు ఒక్కటే అని తెలపడానికి సాక్షాత్ పరమేశ్వరుడు కూడా ఆయన కుడిపక్క వచ్చాడంట. కుడిపక్క పరమేశ్వరుడు, ఎడమ పక్క అనంత లక్ష్మి, ఆ కింద రత్నాకరుడు అనే రత్నగిరి అనే కొండ, ఆ ఒక కింద పంపా నది అయి ప్రవహించే నిత్యము ఆ ఒక జలముతో అభిషేకాలు పొందుతూ ఉండే ఆ క్షేత్రమే అన్నవర క్షేత్రమైనంట. గల కలిగినటి ఆ ఒక అన్నవర క్షేత్రములో ఉండే శ్రీ సత్యనారాయణుడు భగవంతుని ఒక అనుగ్రహం వలన ఏదో సమయంలో మీ దంపతులు చేర్చుకునే పుణ్యమో లేదా మీ పెద్దవాళ్ళు చేర్చుకున్నటువంటి పుణ్యమో తెలియక స్వామివారి ఒక అనుగ్రహం వలన ఈరోజు చక్కగా భక్తిపూర్వకంగా ఆ సత్యదేవుడే ఆ అన్నవర క్షేత్రం ఇంకా ఇక్కడికి వచ్చి భగవంతుని ఒక పూజనంతా అందుకొని మీ చేతిలో స్వామివారి సేవ చేపించుకొని నా చేతిలో ఏదో చేసినటువంటి పుణ్యం వలన కించిత్ జ్ఞానముతో ఈ కథను చెప్పిన సందర్భానికి ఇక్కడికి జయ ఇంద్రార్పణ గోవింద సత్యనారాయణ స్వామి పాదార్పణ గోవింద.